తూర్పు గోదావరి జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల వెంకటేశ్వరరావు పర్యటించి నాడు నేడు పనులను పర్యవేక్షించారు. స్థానిక ఏపీఆర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను అలాగే రాజవొమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాబార్డు నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు 19 న్యూస్ తో మాట్లాడుతూ నాడు నేడు పనుల ద్వారా పాఠశాల రూపురేఖలు మారుతున్నాయని మంచి ఆహ్లాదకరంగా ఉన్నాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాల్సి ఉందన్నారు. పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, జడ్పీహెచ్ఎస్ ఎంపీపీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 25,000 ఉద్యోగాలు ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అనంతరం గురుకుల కళాశాల, పాఠశాల, ఆశ్రమ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ ఐవీకి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీఆర్ కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ బాపూజీ, సత్యవేణి, స్థానిక జిల్లా పరిషత్ హెచ్ఎం శ్రీనివాసరావు, యూటీఎఫ్ నాయకులు మంగరాజు, మనోహర్, రాజుబాబు, రమణ, పైడిమల్లి, శ్రీను, రమేష్ పలు పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరినీ గెలిపించాలని చెప్పి రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరించిన తర్వాత ఇప్పటికి 25 సార్లు మేము గెలిపొందడం జరిగింది. ఈ 25 సార్లు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా శాసనమండలిలో ఒక వర్కింగ్ క్లాస్ వాయిస్ వినిపించడంలో, ఒక మధ్యతరగతి ఉద్యోగుల వాయిస్ వినిపించడంలో, లేకుంటే ఒక నిరుద్యోగుల వాయిస్ వినిపించట్లో, సమాజానికి సంబంధించిన అన్ని రంగాలు సంఘాలకు సంబంధించినటువంటి ఒక వాయిస్ వినిపించట్లో పీడిఎఫ్ఆర్ రకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మాకు పాలక ప్రతిపక్షాలకు సంబంధించిన రాజకీయాలు మా రాజకీయాలు కాదు, మా రాజకీయాలు ప్రజా రాజకీయాలు. ఆ రకంగా ప్రజల నుంచి ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా కానీ శాసనమండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, నిలదీయటం, అట్లాగే అధికారులకు ప్రాతినిధ్యాలు చేయటం, ఈ రకమైనటువంటి పద్ధతిలో సమస్యలను పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. అందువల్ల ఈ యొక్క పీడిఎఫ్ బలం ఈ రోజున 10 7 ఉన్నాం. ఈ ఎన్నికలు గెలవడం ద్వారా, రెండు గెలవడం ద్వారా 10 80 మా బలం చేరేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా పీడిఎఫ్ వాయిస్ని మరి పెంచే విధంగా, దాని బలాన్ని పెంచే విధంగా మరి ఈ యొక్క ఓటర్లందరూ కూడా అక్కడ ఇక్కడ మరి మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా షేక్ షాబ్జీని తూర్పు పశ్చిమ గోదావరిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు పాఠశాలలకు సంబంధించి అట్లాగే ఈ నాడు నేడు పనులు ఇవన్నీ కూడా మేము కొంత పరిశీలన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాడు నేడు పనుల ద్వారా ప్రతి పాఠశాలకి ఒక 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఈ రకంగా రావడం ద్వారా పాఠశాల రూపురేఖలు చాలా మారిన పరిస్థితి ఉంది. అది ఒక ఆకర్షణీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. అంటే అదే సందర్భంలో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజున ముఖ్యంగా జిల్లా పరిషత్, మండల పరిషత్, గవర్నమెంట్ పాఠశాలల్లో 25,000కు పైగా ఖాళీ పోస్టులు ఉన్నాయి. అందువల్ల ఎలిమెంటరీలో ఉపాధ్యాయుల సంఖ్య బాగా తగ్గించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. గతంలో 5 ఉంటే ఇప్పుడు 3 తీసుకొస్తుంది, 4 ఉంటే 2 తీసుకొస్తుంది, 3 ఉంటే 1 తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ దాదాపుగా చాలా నిర్వీర్యమైపోతున్న పరిస్థితిలో 2021 డిఎస్సీని తక్షణం వెయ్యాలని చెప్పి మేము పీడిఎఫ్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.